నమస్తే, వీఆర్ వాచింగ్ 96 మీడియా. ప్రాచీన వారసత్వ సంపదలను కాపాడడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వర్షాలకు నేల కొరిగిన తొట్లకొండ మహాబౌద్ధ స్థూపాన్ని ఆయన జిల్లా నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తొట్లకొండ పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రాచీన బౌద్ధ సంపదలను కాపాడాలని, తొట్లకొండ వంటి ప్రాచీన బౌద్ధ స్థూపాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అత్యంత పురాతనమైంది. వీళ్ళు పురాతత్వ శాఖ వారి యొక్క పరిశీలన ప్రకారం ఇక్కడ తొట్లకొండ, బావికొండ, బావురాల కొండ ఈ మూడు కొండల మీద దాదాపు 1800 సంవత్సరాల క్రితమే బౌద్ధ ఆరామాలు నిర్మించబడ్డాయి. ఇది ఒక చారిత్రక వారసత్వ సంపద. దీన్ని గుర్తించడమే 76 దాకా గుర్తించలేకపోయింది. 76లో నేవీ వాళ్ళు వాళ్ళ యొక్క స్థావరాల నిర్మాణం కోసం సర్వే చేసినప్పుడు వాళ్ళు గుర్తించిన తర్వాత అప్పుడు తవ్వకాలు జరిపి వీటన్నిటిని వెలుగులోకి తీసుకొచ్చారు. వాటిని ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి పర్యాటక ప్రాంతంలోగా తయారు చేయడంలో కూడా కొంత వైఫల్యం ఉంది. ఇప్పుడు అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ బౌద్ధ స్థూపం మొన్న కురిసినటువంటి వర్షాలకి, 3 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకి ఆ స్థూపం కూలిపోయింది. మన వెనకాల కనిపిస్తాం. వెంటనే ప్రభుత్వం ప్రతిస్పందించి ఇటువంటి చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటికి సరైన ప్రతిస్పందన రావాలి. ఈరోజు వారసత్వ సంపదని పరిరక్షించాల్సినటువంటి బాధ్యతతో పాటు ఇతరాత్ర కూడా ఈ వర్షాలకి తెలిసి ఉత్తరాంధ్రలోనే చాలా తీవ్రంగా రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఆ రోడ్లని పునర్నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి చారిత్రక కట్టడాలని, వారసత్వ సంపదని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి దీన్ని వెంటనే ప్రభుత్వం గదొచ్చి తగిన చర్యలు తీసుకోవాలని ఇక్కడే మన మంత్రి గారు కూడా, పర్యాటక శాఖ మంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు నాకు తెలిసి. ఆయనైనా తక్షణమే స్పందించి వచ్చి చూడాలి. ముందు ఇప్పుడు దాకా అయితే మాకు తెలిసిన ఉన్న సమాచారం ప్రకారం ఆయన రాలేదంటే ఆయన రాలేదని అంటే ఏ మేరకు ఆయన శాఖ నిర్వహించాల్సినటువంటి బాధ్యత, రెండోది ఆయన నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన మీద కూడా ఆయన ప్రతిస్పందన సక్రమంగా లేదన్నది స్పష్టమవుతూ ఉంది. సో ఇతరత్ర వాళ్ళ ప్రాధాన్యతలు ఇతరత్ర ఉన్నాయి, వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి శాఖలు ఇవి అన్నది కాకుండా అన్నది స్పష్టమవుతుంది. ఇది సరైనది కాదు. వెంటనే తక్షణమే స్థానిక శాసనసభ్యులు ఇక్కడి నుంచే మంత్రిగా, ఈ నియోజకవర్గం నుంచే టూరిజం మంత్రిగా బాధ్యత నిర్వర్తిస్తున్నటువంటి శ్రీనివాసరావు గారు తక్షణమే ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలన చేసి దీన్ని పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని సిపిఐకి డిమాండ్ చేస్తారు. భారీగా కురిసిన వర్షాల వల్ల శిథిలమైంది. పురావస్తు శాఖ దీన్ని చాలా ప్రాజెక్ట్ తీసుకున్న వెంటనే పర్యాటక శాఖ దృష్టికరమైన గౌరవ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి శ్రీనివాసరావు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి దీన్ని ఇంతవరకు పరిశీలన కావాలంటే అత్యంత బాధాకరమైన అంశం. వారు వెంటనే దీన్ని పరిశీలన చేసి ఇదే స్థానంలో భావి తరాలకు ఉపయోగపడేటువంటి దాన్ని యథావిధిగా పునర్నిర్మించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి వారు విశాఖ చిహ్నాలు అని చెప్పి చిహ్నాలు ఉన్నటువంటి అవకారం ఇప్పుడు
చరిత్రకి ఏవైతే అనుకూలంగా ఉన్నాయో వాటన్నింటి కూడా తిరిగి పునర్పరిశీలించి ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు ప్రభుత్వంతో కూడా వాటిని అప్పట్లో ఉండే ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని అదే రీతిలో దాన్ని పూర్తిగా బాగు చేయాలి. సందర్శించడం కూడా వాటి చరిత్ర కూడా చెప్పేటట్టు వాటి నిలయాలకు వెళ్ళేటట్టు కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కార్యక్రమంలో నగర కార్యదర్శి మరుపుల్ల పైడ్రాజు, జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి ఏ విమల, జి వామనమూర్తి, కొల్లి మేఘారావు, జి రాలింగన్రావు, వాన్రాశి సత్యనారాయణ, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.